అందరికీ నమస్కారం. పాశురం 24. అందరికీ తన ఈ పాశురములో విశేషమైన స్వామికి మంగళ శాసనం పాడుతూ శ్రీకృష్ణు మేకొల్పుతుంది. అందరికీ ఆనందంగా అందరికీని అనుసరిస్తూ ఆనందిస్తున్నాను గోపికలంతా. అందరికీ ఇలా అంటుంది, స్వామి నిగులయే పూర్వము బలిచక్రవర్తి తనకు చెందని దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను బాధపెట్టినప్పుడు ఆ బలిచక్రవర్తి దగ్గర నుండి లోకానంతా దానముగా పొంది లోకాన్ని మీ పాదములకు ఆక్రమించినటువంటి దివ్య పాదాల విన్న పాదాలకు మంగళం. రావణాసురుడు సీతాదేవిని అపహరించగా ఆ రావణుడు ఉండే లంకా నగరమునకు వెళ్ళి అక్కడ సుందరమైన భవనాలు కోట కలిగిన దక్షిణ దిశగా ఉన్న ఆ నగరమును రాక్షసులను వారికి అధిపతి అయిన ఆ రావణాసురుడి నాశనం చేసిన మీ యొక్క భుజ పరాక్రమమునకు మంగళము. స్వామి శ్రీకృష్ణుని అవతారములో రక్షణ కోసం ఉంచిన వాహనములో ఆవేశించిన రాక్షసుడిని కాలు సాచి నేలకూల్చిన మీ యొక్క గొప్ప ఘనకీర్తి సాటిలేనిది. అటువంటి ఘనకీర్తికి మంగళం. స్వామి వటాసురుని చంపేటప్పుడు వెలగ చెట్టుపై ఆవేశించి ఉన్న రాక్షసుడిని సంహరించడానికి ముందు వెనుకకు సాధించిన మీ దివ్య పాదాల విన్నాలకు మంగళం. స్వామి ఇంద్రుడు తన యాగము జరగనీయేఘన్న బాధతో కోపముతో రాయవానను కురిపించినప్పుడు అక్కడున్న గోపాలకు గోవులకు బాధ కలగకుండా ఉండేకి విధంగా గోవర్ధన పర్వతమును చికెన వేలుతో అవలిలగా ఎక్కిన మీ వాత్సల్యమునకు మంగళం. శత్రువులను సమూలంగా పెకరించి విజయమును ప్రసాదించే మీ హస్తములో ఉండే వేయాయుద్ధమునకు మంగళం. స్వామి ఈ విధంగా మీ యొక్క చరిత్రను కీర్తించి పయా అనే రథసాధనమును పొందడానికి మేము ఈరోజు వచ్చి ఉన్నాము. మమ్ములను అనుగ్రహించండి స్వామి అని అమ్మవారు స్వామిని మంగళ శాసనం పాడి మేల్కొలుపుతున్నారు. ఆందాయికి స్వామివారి గుణగణాలను మరింతగా విశ్లేషించి చెబుతున్నారు. స్వామివారు లోకరక్షకుడు, అవింత పరక్రమం కలిగిన వారు, దయా ప్రేమ వాత్సల్యం అనే అమృత గుణములకు ప్రతీక. ఆయన అహర్నిశలు లోకం కోసం శ్రమిస్తారు. లోకరక్షకుడిగా ఉంటూ మా అందరికీ రక్షణ కవచమై నిలుస్తారు. తనను నమ్మిన వారిని అన్నగా రక్షించే గొప్ప భుజ పరాక్రమం కలిగిన అమిత పరాక్రమముతో ప్రకాశిస్తూ ఉంటాను. ఆత్మతో ప్రార్థించే వారిని, ఆయన కోసం తపించే వారిని, ఆయనపై ఆధారపడిన వారిని రక్షించే ప్రేమ వాత్సల్యమూర్తి ఆయన. ఇన్ని గొప్ప సుగుణాలు అమృతమూర్తి అయిన ఆ పరమాత్మ కలిగి ఉన్నాడు. అటువంటి ఆ స్వామిని మనము మంగళం పాడుతాము. ఆయన దివ్య పాదాల విన్నాలకు భుజ పరాక్రమానికి వాత్సల్యానికి దివ్య మంగళం చెబుతాము. ఇటువంటి వాత్సల్యమూర్తి అయిన ఆ స్వామి తప్పకుండా మన రథమునకు అవసరమైన రథ సాధనమైన
పర అనే వాయిద్యాన్ని తప్పక ఇస్తారు అంటుంది ఆండాళ్ళి. ఆ జగన్మంగళ రూపాన్ని ఆండాళ్ళి ఎంత చక్కగా వర్ణించి మంగళం పాడిందో అని మురిసిపోతూ ఉన్నారు ఆండాళ్ళతో పాటుగా ఉన్న గోపికలంతా. పరా అనే వాయిద్యాన్ని వీరికి ఎప్పుడెప్పుడు ఇద్దాము అని శ్రీకృష్ణుల వారు భావిస్తున్నట్లు ఆండాళ్ళ తల్లి స్ఫురించారు. ఆండాళ్ళ తల్లి కోరితే స్వామి కాదంటారా? కాదనలే కాదనలు కదా. 24వ పాశురం సమాప్తం. గోదా తస్మై నమః. జై శ్రీకృష్ణాయ నమః.